అక్కడి రాళ్లు రాగాలు పలుకుతాయి వాటిని కొడితే శ్రావ్యమైన శబ్దాలు చేస్తాయి లయబద్ధంగా కొడితే సప్తస్వరాల సంగీతం వీణుల విందు చేస్తుంది అదేదో హంపి అనుకోకండి హంపి దేవాలయ మండపంలోని స్తంభాలను కొడితే సంగీతం వినిపించినట్లే ఈ రాళ్ల నుంచి కూడా పెద్ద పెద్ద శబ్దాలొస్తాయి ఈ అరుదైన శిలలు తెలంగాణలోనే ఉన్నాయని చాలామందికి తెలియదు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో ఐటిపాముల గ్రామం ఇది ఇక్కడ గుట్టలపై ఉన్న రాళ్లకి ఒక విశేషముంది ఈ రాళ్లను మరొక రాయితో కొడితే వచ్చే శబ్దం గమ్మత్తుగా ఉంది హంపి విట్టల దేవాలయంలో సప్త స్వరాలను పలికే స్తంభాల మాదిరే ఇవి కూడా పెద్దగా మోగుతాయి ఒక్కొక్క రాయిని కొట్టినప్పుడు ఒక్కో శబ్దం వస్తుంది గుళ్ళో గంటల్లాగా స్కూలు బెల్లుల్లాగా స్టీల్ ప్లేట్ని తట్టినట్లు ఇనుప స్తంభాన్ని కొట్టినట్లు ఇంకా రకరకాల సౌండ్స్ వినిపిస్తాయి సంగీతంలా వినిపిస్తూ వినేవారికి వింతగా అనిపిస్తాయి పైగా ఈ శబ్దాలు కిలోమీటర్ వరకు వినిపిస్తాయి అంత పెద్ద శబ్దం ఈ రాళ్ల నుంచే వస్తుందా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలగడం సహజం కొండపై ఎన్నో సెలలున్నా కేవలం కొన్నిటి నుంచి మాత్రమే స్వరాలు పలుకుతాయి ఈ వింత రాళ్ళ విషయం తెలుసుకుని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఐటి పాముల గుట్టల దగ్గరికి పెద్ద ఎత్తున వస్తుంటారు ఈ రాళ్లను కొట్టి స్వయంగా ఆ విచిత్ర అనుభూతిని పొంది ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ సండే వచ్చిందంటే మేము ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళం చాలా మంచి ఆహ్లాదకరంగా ఉండేది నేను ఇంకా ఇంత దూరం వచ్చేది మా కాలేజ్ వాళ్ళని ఇతర కాలేజ్ వాళ్ళని కూడా తీసుకొచ్చేది వాళ్ళు ఆశ్చర్యపోయేది ఇక్కడికి వచ్చి ఈ రాళ్ళు ఎట్లా అసలు ఈ సౌండ్ ఏందని ఇక్కడ ఆశ్చర్యపోయేది

దీంతో పాటు ఈ రాళ్లు శిల్పాలు చెక్కడానికి కూడా చాలా అనువుగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ శిలలకు ఉంది నిజం కాలంలో ఇవి ఆ ఊరికి రక్షణ కవచంలా పనిచేసేవట గతంలో గ్రామంలోని రజాకారులు వచ్చినప్పుడు అప్పటి గ్రామ రక్షకులు ఈ రాళ్ల ద్వారా నగారా మోగించేవారట ఆ శబ్దాలు విన్న గ్రామస్తులు గెరిల్లా దళాలు అప్రమత్తమై రజాకారు సేనలను ఏనే అనే ఒక రాళ్ళ సంపద మా ఊరి సొంతం ఇక్కడ ఈ రాళ్ళ సంపద ఉన్నందుకు గర్వకరంగా వీలవుతున్నాం ఎందుకంటే అనాదిగా ఎప్పుడో వందల సంవత్సరాల నుండి ఇక్కడ రాయిని కొడితే ఒక కంతు మోగినట్టు ఆ రకమైన శబ్దం ఇక్కడ విశేషత ఎందుకంటే గతంలో రాజుల కాలంలో నగార అనే నగ యుద్ధకాలంలో నగార మోగించి జనాన్ని అప్రమత్తం చేయడం కోసం నగారాన్ని ముగించేవారని చెప్పేసి మనకు పూర్వీకుల ద్వారా తెలుస్తుంది అయితే ఆ ఆ కాలంలో పనులు చేయించుకుంటా కోసం కానీ రాజులు ఇతర ఇతర రా రాజ్యం ఏరే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం అప్రమత్తం చేస్తానికి రాయిని వాడారని చెప్పేసి మా పూర్వీకుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా గెరిల దళాలు రజాకారుల మొక్కలు ఊళ్ళ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు అప్రమత్తం ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి శబ్దం చేస్తే అప్పుడు శబ్ద కాలుష్యం లేని రోజులలో జనాన్ని మొత్తం కూడా అప్రమత్తమయ్యారని చెప్పేసి ఆనాటి నుండి నేటికి బతుకున్నటువంటి కొంతమంది వృద్ధుల ద్వారా ఈ చరిత్రని మేము కొంత తెలుసుకోగలిం ఇక్కడ హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారికి కూతవేటి దూరంలోనే ఈ యొక్క వండర్ మ్యూజికల్ స్టోల్సు ప్రపంచంలో అరుదుగా దొరికేటువంటి ఉన్నటువంటి ఈ యొక్క రాళ్ళ సంపద ఇక్కడ మా గ్రామం ఉన్నది దీన్ని పర్యాటక కేంద్రంగా చేసి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ ఉన్నటువంటి ఈ రెండు టోల్గేట్ల దగ్గర పెద్ద పెద్ద ఓర్డింగ్లు పెట్టి ఇక్కడికి ఇచ్చేస్తే ఇక్కడ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ అయిందని చెప్పేసి మాకున్న అభిప్రాయం ఇంతటి ప్రత్యేకతను చారిత్రక వారసత్వాన్ని సంతరించుకున్న ఈ రాళ్ల సంరక్షణకు ఐటిపాముల గ్రామస్తులు చర్యలు తీసుకుంటున్నారు ఈ శిలలను ఎవరూ ధ్వంసం చేయకుండా రక్షించుకోవాలని తీర్మానం చేసి వాటిని కాపాడుకుంటున్నారు రాగాలు పలుకుతున్న ఈ విశిష్టమైన రాళ్లను ప్రపంచానికి తెలిసేలా దీన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు